గుర్తుకొస్తున్నాయి. మాకందరికీ మీరు ఒక ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలుసు. మరి సినిమాల్లోకి అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే వచ్చారా సార్, లేకపోతే హీరోగా కూడా ఏమన్నా, అంటే అప్పటికి మీ ఏజ్ మీ వయసును బట్టి హీరోగా కూడా ఏమన్నా? హీరోగా అనేది లేదమ్మా, నాకు స్ఫూర్తి మాధవ వెంకటరామయ్య గారిని, గ్రేట్ స్టేజ్ ఆర్టిస్ట్ అమ్మా. ఆయన దుర్యోధనుడు, బొబ్బిలి యుద్ధంలో రంగరాయుడు, శివాజీ, ఈ వేషాలు ఆయన నభూతున్న భవిష్యత్ ఎంత గొప్పగా ఉండేవి. నాకు కొంచెం ఊహ తెలిసిన కొత్తలో ఆయన నాటకాలు చూశాను. ఆ రోజుల్లో అంటే 44 45 నేను కాలేజీ అమ్మా, సినిమాలు అంటే ఎంత పిచ్చి చెప్తా. అప్పుడే కిస్మత్ హిందీ, తెలుగు బాలనాగమ్మ, ఫస్ట్ షో కిస్మత్, సెకండ్ షో బాలనాగమ్మ, వరుసగా 15 రోజులు చూశాను. మా కాలేజీలో నా బెంచ్ మేట్, నాది 262, ఆయన 263, ఎవరంటే మల్లికార్జున గారు, చనిపోయిన డైరెక్టర్ చూడండి ఆయన, నేను ఇద్దరం బెంచ్ మేట్స్. నంబర్స్ కూడా గుర్తున్నాయి, ఎందుకంటే మా హిందూ కాలేజీలో మొత్తం 400 మంది స్టూడెంట్స్ ఉంటే ఎందుకు గుర్తుందంటే మేమిద్దరం రైవల్ రేసం. ఆయన కాంగ్రెస్ స్టూడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేను కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయం ఉన్న స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ని. మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం కాదు, రాజకీయాల ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు కూడా ఉందన్నమాట, మాట్లాడుకునేవాళ్ళు కాదు. నాకు అప్పటికే రిస్ట్ వచ్చింది, నాకు అప్పటికి పెళ్ళైంది, పెళ్ళింది నాకు వాచ్ పెట్టారు, బెస్ట్ ఫ్రెండ్ వాచ్, వాచ్ ఖరీదు 29 రూపాయలు మన గుర్తు, 59 రూపాయలు రైల్వే శాఖరు, ఇవి నాకు పెళ్లిలో ఇచ్చిన బహుమానాలు. సో ఆయన టైం ఎంత అయిందండి అంతే, అంతవరకు మాట్లాడుకున్నాను. ఒకరోజు సడన్గా వారం రోజులు నేను కాలేజీకి రాలా, ఏమిటి మల్లికార్జున రావు కాలేజీకి, బెంచి బోసిగా ఉంది కదా అడిగా, అడిగితే ఆయన సినిమా లెక్చర్కి వెళ్ళారండి అన్నారు. సినిమాల మల్లికార్జున రావు సినిమా లెక్చర్ ఏంటి అనేది నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటంటే ఆయన శ్రీరంజన్ గారి కొడుకు, సీనియర్ శ్రీరంజన్, వెనకల్ అవకాశాలు సీత వేసిన ఆవిడ, ఆమె గ్రేట్ ఆర్టిస్ట్. తర్వాత జూనియర్ శ్రీరంజన్ గారు ఆమె చెల్లెలు, ఈయన సీనియర్ శ్రీరంజన్ గారి కొడుకు. కొడుకు ఆ సంగతి అప్పటివరకు నాకు తెలియదు. ఇట్లాగంటే వాళ్ళ ఫాదర్కి ఎవరు చూస్తే వెళ్ళారు మల్లికార్జున గారు. వచ్చిన తర్వాత నాకు ఉత్సుకత పెరిగింది, సినిమాలు ఏమిటి గొడవ మంచి చెడ్డ, మీరు సినిమా లైక్ చేశారు చేశారు, ఇక అప్పుడు గొప్ప అడ్రేషన్ అనమాట. చాలా నేను కావాలని స్నేహం చేసి ఆయనతో ఇన్ఫర్మేషన్తో రాబట్టడం, తర్వాత అఫ్కోర్స్ మీతో చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఫస్ట్ నన్ను మెడ్రాస్ తీసుకెళ్ళింది ఆయనే, Part9 అనుకుంటాను తీసుకెళ్ళి, తర్వాత 1 ఇయర్లో నేను వెళ్ళాను తర్వాత వస్తుంది. ఫస్ట్ మెడ్రాస్లో నన్ను భోంచేసింది శ్రీరంజ్ గారి ఇంట్లో వాళ్ళ గెస్ట్గా, అప్పటికి కేవీ రెడ్డి గారితో బాగా పరిచయం అయ్యాడు. కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, పుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళాం, ఇంకెవరి దగ్గర తీసుకెళ్ళారు, అయితే బాగానే ఉన్నారు చూద్దాం అన్నారండి. చక్రపాణి గారు, ఇప్పుడు విజయ వాహిని నాగిరెడ్డి గారు కదా, చక్రపాణి గారు 48లో, మేము బయటిపోయి క్రమంలో వచ్చేవాడు మర్చిపోయాను, 47లో నాటకం వేసాం మా ఊళ్ళో. ఆ నాటకం ఏంటంటే నా మాధవ వెంకటరామ గారి స్ఫూర్తితోనే నేను దుర్యోధనుడు వేశాను, దుర్యోధనుడు నేను వేశాను. ఈ నాటకం అయిన తర్వాత మేము మల్లికార్జున రావు గారు మేము వెళ్ళాము, అప్పటికి చక్రపాణి గారు 48లో ఈ విజయాలో పాత్ర అయ్యాను, నాగిరెడ్డి గారు చక్రపాణి గారు, ఈయన షేరీ క్యాపిటల్ కోసం ఈయన ప్రాపర్టీ అమ్మటానికి జనాలు ఇచ్చారు, ఫస్ట్ పరిచయం నాకు. వస్తే మా ఇద్దరికి తెలిసిన ఒకన చక్రపాణి గారు షాప్, మాకు చిన్న వ్యాపారం ఉండేది, రేడియోస్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే వ్యాపారం, వ్యాపారం అంటే ఏం లేదు, కాలక్షేపం కోసం, సినిమా నాటకాల వాళ్ళతో పరిచయాల కోసం, పెంచుకోవడం కోసం వచ్చారు. వస్తే వ్యాపారం చేసుకుంటున్నావు కదా, పరిచయం ఉన్న ఆయన మనవాడండి, అంటే మన కులస్తుడు, మంచి కురాడు, నాటకాల్లో వేస్తున్నాడు, సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది, అంటే మన తన పని కదా, సినిమాల్లో చదువుకున్నవాడండి, చదువు కూడా లాభం లేదు, అదొక విచిత్రమైన ప్రపంచం, ఇదో వ్యాపారం చేసుకుంటున్నాడు కదా.